భారత దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో పులివెందుల రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని కూన రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యం పరిడి వెళ్తా ఉంటే మే 32019 నుంచి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల రాజారెడ్డి గారి రాజ్యాంగం అమల్లో ఉంది. ఈరోజుకి సర్వోన్నత న్యాయస్థానాలైనటువంటి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్ణయాలు ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాలరాసేటటువంటి నిర్ణయాలు రాజ్యాంగ సంస్థల్ని భ్రష్టుపట్టించేటటువంటి నిర్ణయాలు అనేక నిర్ణయాలు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి అధికారాలతో ఉన్నటువంటి న్యాయస్థానాలు అనేక తీర్పులు ఇచ్చాయి. ఈరోజు మళ్ళా ఒక జీవో సచివాలయాలకు మూడు రంగులు వేయాలని చెప్పి 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇది ఎవరు ఏ పేదవాడికి కడుపు నింపదు కాలు నింపదు ఒక ప్రాంతానికి అభివృద్ధి చేయి రంగులు మార్చినంత మాత్రాన అభివృద్ధి కాదు. రంగులేమో పార్టీ రంగులు వేసుకున్నంత మాత్రాన ప్రజలందరూ ఏదో పార్టీలు భావనకు వస్తారనే ఆలోచన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వానికి వారు అన్నీ చూస్తే అంతకన్నా పిచ్చితనం వెలుతనం కొట్టలేదు.